सहनाववतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परम ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम पार्थाय प्रतिबोधिताम् भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथिताम् पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीम् भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। हरि ओम। श्रीमद् भगवद्गीता 14वा अध्यायं क्षेत्रज्ञ विभाग योगं सॉरी गुणत्रय विभाग योगं పదిహేను శ్లోకాలు పూర్తి చేశాం. 14, 15 ఎవరు చదువుతారు? ఇంతవరకు చదవని వాళ్ళు ఎవరు? మీరు ఒక శ్లోకం చదవండి. నెక్స్ట్ శ్లోకం ఇంకొకరు రెడీగా ఉండండి. ఎవరు అమ్మా? ఓకే 15 మీరు, 14 రామసుబ్బమ్మ గారు చెప్పండి. ఎస్ యదా సర్వే ప్రవృద్ధేషు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. విజయమ్మ గారు 15. रजसि प्रलयं दत्त्वा कर्मसन्धिषु जायते तथा प्रलीनस्तमसि मूढयोनिषु जायते. అయితే ఏ గుణం పెరుగుతూ ఉన్న సమయంలో మరణం ఆసన్నమైతే ఎలాంటి జీవితం వస్తుంది చెప్పారు ఈ రెండు శ్లోకాల్లో. యదా సత్వే ప్రవృద్ధేతు, సత్వగుణం పెరుగుతూ ఉండేటప్పుడు ప్రళయం యాతి దేహభృతు, దేహధారి జీవితాన్ని వదిలేశాడు, దేహాన్ని వదిలేశాడు అంటే ఉత్తమ విధాన్ అమలాన్ లోకాన్ ప్రతిపద్యతే, ఉత్తములైనటువంటి సంస్కారవంతులైనటువంటి వాళ్ళ కుటుంబంలో పుడతాం. మంది చూస్తాం అక్కడక్కడ జీవితం అంతా అల్పమైన గుణాల కోసం ప్రయత్నం చేసినా చనిపోయేటప్పుడు కానీ మంచి గుణం ఉంది అని అంటే ఖచ్చితంగా జన్మ మంచిది వస్తుంది, మంచి జన్మ వస్తుంది. కానీ పుట్టినప్పటి నుండి అంతకుముందు ఉన్నటువంటి గుణం ఏదైతే ఉందో అదే ప్రభావితం చూపిస్తుంది. దానికే కొంతమంది చూడండి పండిత పుత్ర డాష్ 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 అంటారు, అవునా? అంత ఉత్తములైనటువంటి వాళ్ళ కుటుంబంలో పుట్టాడు, ఇట్లాంటి వాడు ఎందుకు పుట్టారా బాబు ఇక్కడ అని అనిపిస్తారు. ఏమిటండి అది? వాడికి లాస్ట్ జన్మలో చనిపోయే సందర్భంలో ఉత్తమమైన గుణం ఉంది, అందుకే ఉత్తమ జన్మ వచ్చింది. కానీ జీవితాంతం చేసుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అధమమైనటువంటి కర్మలు, అధమ సంస్కారాలు ఉన్నాయి. వాడు ఉత్తములైనటువంటి వాళ్ళ కుటుంబంలో పుట్టినా
ఆదమ సంస్కారాలు ఉన్నాయి. ఏమండి వాడిని ఆదములు ఏంటని పుట్టించచ్చు కదా? కాదు, ఆ చివరి సంస్కారం నిర్ణయిస్తుంది అన్నారు. అదే డ్రైవర్ నెక్స్ట్ జీవితాన్ని నిర్ణయించేది అదే. అవునా? అందుకే 8వ అధ్యాయం చెప్పారు, అంతకాళీచ మామేవ స్మరన్ ముక్త్వా క్లేవరన్. అంతకాలంలో కూడా నన్ను స్మరిస్తూ దేహాన్ని కానీ వదిలితే వాడు నన్ను చేరుకుంటాడు అన్నాడు. అంతకాలంలో కూడా సో జీవితాంతం సత్కర్మల కోసం ప్రయత్నం, సత్కర్మలు చేస్తూ ఉత్తమైన జ్ఞానాన్ని సంపాదించుకొని చివరిలో కానీ అధమైన గుణం వస్తే ఎట్లాంటి పరిస్థితి అన్న? పుట్టేది ఎక్కడైనప్పటికీ కూడా నీవు ఇంత జీవితాంతం చేసుకున్నటువంటి కర్మలు ప్రభావం చూపిస్తాయండి. అవునా? చూడండి, ఏమీ తెలివితేటలు లేని, చదువు సందేలు లేని కుటుంబాల్లో పుట్టినా కూడా కొంతమంది అద్భుతంగా జీవితం వికసిస్తుంది. వాళ్ళ ఇంట్లో ఇట్లాంటి వాడు ఎలా పుట్టాడండి? కదా. సో కారణం ఏంటి అంటే, అయ్యా నువ్వు చేసింది ఏది కూడా నిన్ను వదిలిపోదని వెంటే ఉంటుంది, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జీవితాంతం ఉత్తమ కర్మలు చేసి చివరి సమయంలో ఏదైనా మిస్ అయిపోతే ఏమిటండి జీవితం? డోంట్ వరీ, నువ్వు చేసింది వెంటే ఉంటుంది. నువ్వు ఎక్కడ పుట్టినా ఇది వికసిస్తుంది. ఈవెన్ పశుపక్షాదులుగా పుట్టినా కూడా పూర్వ స్పృహ ఏదైతే, స్మృతి ఏదైతే ఉందో అది ఆత్మవైపు నెట్టివేస్తుంది. శ్రీకాళహస్తీశ్వర మహత్యం చూసాం కదా, వాటికి మూడింటికి మోక్షం వచ్చిందా లేదా? రమణ మహర్షుల వారి చరిత్రలో చూస్తే ఆయన ఉత్తమ చెట్టుకు ముక్తిని ఇచ్చాడండి, ఒక కుక్కకు ముక్తిని ఇచ్చాడండి, ఒక నెమలికి ముక్తిని ఇచ్చాడండి, ఒక ఆవుకు ముక్తిని ఇచ్చాడండి. ఇలా అయితే పశువులలో ఆధ్యాత్మిక సాధన ప్రేరణ రాదు, కానీ పొరపాటుగా ఉత్తములైన సాధకులే చివరి సమయంలో కానీ మార్పు కలిగిందా? ఆత్మ జన్మలలోకి వెళ్ళినప్పటికీ కూడా, పశుపక్షాదులుగా పుట్టినప్పటికీ కూడా వాటి స్పృహ ఎన్నంటుంటుంది. భగవంతుడే వాటిని ఎక్కడికి తీసుకుని వస్తే కర్మశేషం పూర్తవుతుందో నెమ్మదిగా లాక్కోని వచ్చి అక్కడ పెడతాను, లాక్కోని వచ్చేస్తాను. అక్కడ ఆ చివరిది పూర్తి చేసేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, నువ్వు జీవితం ఏ లక్ష్యం కొరకు వినియోగించుకుంటూ ఉన్నావో అది నీ వెంట ఉంటుంది, వరి కావాల్సిన అవసరం లేదు. కానీ జీవితాంతం అధమంగా ఎంచి చివరిలో మంచి సంకల్పం కలిగితే అండి, జన్మ ఉత్తమైంది వచ్చినప్పటికీ కూడా అది ఎక్కువసేపు నిలబడదు, లాగి పారేస్తుంది. అధమాధమైనటువంటి ఉత్తమమైనటువంటి వేద పండితుల ఎండల్లో పుట్టినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉగ్రవాదులు తీవ్రవాదులుగా మారిపోతారు. ఏమీ చేత కానీ లేబర్ ఇళ్లలో పుట్టినప్పటికి కూడా మహానుభావులుగా తయారవుతారు కొంతమంది. అవధూతలైనటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాం, ఏమయ్యా అదేంటంటే నువ్వు ఎక్కడ పుట్టావో ఏంటి అనేది అవకాశాలు ఇస్తుంది. ఉత్తమమైనటువంటి ప్రదేశాలలో పుడితే, ఇళ్లలో పుడితే నువ్వు తొందరగా యోగాన్ని అందుకోవడానికి అవకాశం ఇస్తుంది, కానీ వెనకల సంస్కార బలంగా లేకపోతే వెనక్కి లాగివేయబడతావు. కానీ జన్మ అధమాధమైనటువంటి ప్రదేశాల్లో పుట్టినప్పటికీ కూడా ఈ వెనకల ఉత్తమ సంస్కారాలు ఉన్నాయంటే అక్కడి నుంచే లాక్కొని వెళ్ళిపోతుంది ముందుకి. సో కాబట్టి జన్మ ఎలాంటిది వస్తుంది నువ్వు భయపడవు, కానీ ఉత్తమమైన సాధనను కొనసాగించు. చెప్పారు కాబట్టి సాత్విక గుణంలో ఉన్నప్పుడు చనిపోతే ఉత్తమ లోకాలు, ఉత్తమ ప్రదేశాలు, ఉత్తమ కుటుంబం. రజోగుణం విపరీతంగా పెరుగుతూ ఉన్నప్పుడు చనిపోతే మళ్ళీ కర్మటల ఎడలో పడతావు, నిరంతరం కర్మ చేసే వాళ్ళగా ఉంటుంది, ప్రశాంతత లేనటువంటి జీవితం అట్లాంటి వాటిలో పడతావు. మరి తమో గుణం పెంచుకుంటూ కానీ చనిపోతే మూఢయోనిషు పశుపక్షాదులుగా పడతావు, లేదా ఒకవేళ మనుషులుగా పుట్టినప్పటికీ కూడా సాధన చేసే పరికరాలు లేకుండా పోతాయి.
లోపల మనోబుద్ధులు ఏవైతే ఉన్నాయో మూఢమైపోతాయి, మూఢమైపోతాయి. 20 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన తల్లిదండ్రులు ఎత్తుకొని తిరుగుతుంటారు కొంతమంది. పాపం వాళ్ళకి మెడలు నిలబడవు, కాళ్ళు నిలబడవు, చేతులు నిలబడవు, విపరీతమైనటువంటి స్థితిగా ఉంటుంది. ఎందుకు అంటే అది పోయిన జన్మలో మరణం అనేటువంటిది ఆ విధంగా కలిగిందండి. ఓకే, కానీ అయ్యా నేను పోయిన జన్మలలో ఏ కర్మలు చేశాను అని ఎలా తెలుస్తుంది, ఎట్లా గుర్తుంచుకోవాలి, ఎట్లా గుర్తించాలి? ఇదిగో అది కూడా చెప్తూ ఉన్నారు. ఏమని? ఇదిగో చూడండి, కర్మణస్సు కృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమస ఫలం. సుకృతస్య కర్మణః సాత్వికం నిర్మలం ఫలం ఆహు. పోయిన జన్మలలో నువ్వు కానీ సాత్వికమైనటువంటి సత్కర్మలు కానీ ఆచరించి ఉన్నావా? సాత్వికం, నిర్మలం, సుకృతం, సాత్వికం ఫలం. ఈ జన్మలో పుట్టినప్పటి నుండే నువ్వు హాయిగా సుఖంగా జీవించేటువంటి అవకాశాలు దొరుకుతాయి. రజసస్తు ఫలం దుఃఖం, పోయిన జన్మలలో రజోగుణాన్ని పెంపొందింపజేసుకుంటూ చనిపోయావా? ఇప్పుడు జన్మ ఏదైనా అని అయి ఉండండి అండి, జన్మంతలా స్వార్థపూరితంగా రహస్య కర్మల్లోనే జీవించి ఉన్నావా? ఇప్పుడు నీకు అన్నీ ఉన్నా దుఃఖం వెంటాడుతుంది. అజ్ఞానం తమసఫలం, పుట్టుక ఎలాంటిది అయినప్పటికి కూడా పోయిన జన్మంతా ఉన్నత గతి కొరకు కానీ ప్రయత్నం చేయలేదు అని అంటే, మనోబుద్ధులు ఎదగలేదు అంటే, ఇదిగో ఈ జన్మలో నువ్వు ఎక్కడ పుట్టిన అజ్ఞానమే. అజ్ఞానమే ఉంటుంది. పూర్వం చేసినటువంటి కర్మ ఈ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుందండి. మేము నమ్మమండి అంటే ఎవడు ఏం చెప్పడు, కానీ ఎలాగ దీన్ని లాజిక్గా గుర్తించేది అని కానీ అడిగేటట్లయితే ఏమీ లేదు. ఏమన్నారు, జన్మ అనేది కూడా మరణం అనేటువంటిది కూడా. ఈరోజు జీవించావు, రాత్రి నిద్రపోయావు, మళ్ళీ లేవు, మళ్ళీ జీవిస్తున్నావు కదా. అలాగే పోయిన జన్మ ఈరోజు అయితే ఈ జన్మ నెక్స్ట్ డే అనుకోండి, నిన్నటి రోజు పోయిన జన్మ అయితే ఈ జన్మ ఈరోజు లాంటిది. మధ్యలో నిద్ర అనే దానికి వెళ్ళాం, నిద్రలో ఏమీ తెలియని స్థితికి వెళ్ళిపోయాక మళ్ళీ లేచిన తర్వాత ఏమొస్తుంది, ఏ జ్ఞానం వస్తుంది, ఎలాంటి ఫలాలు వస్తాయి? నిన్న సాయంత్రం రాత్రిపూట నువ్వు పడుకునేటప్పుడు నీ జ్ఞానం ఏదో, నీ గుణాలు ఏవో, నీ స్థితిగతులు ఏవో, అవే స్టార్ట్ అవుతాయి ఈరోజు నుండి మళ్ళీ. అలాగే ఈరోజు జీవితం అంతా జీవించావు, ఏమేమి కర్మలు చేసావు, ఎట్లాంటివి చేసావు ఏంటో, అవి రాత్రి నిద్రపోయావు, మళ్ళీ రేపు ఉదయం లేచేటప్పటికి ఈరోజు ఏమున్నాయో అవే కొనసాగుతాయి, వేరేం లేదు. కాకపోతే ఇక్కడ నిద్ర అనేటువంటిది కొంచెం తక్కువ సమయం తీసుకుంటుంది, అక్కడ మరణం అనేటువంటిది ఇంకొంచెం ఎక్కువ సమయం తీసుకోవచ్చు. అయ్యా ఇలా చచ్చిపోయి అలాగా గర్భంలో ప్రవేశించవచ్చు వెంటనే, లేదా కొద్ది రోజులు టైం తీసుకోవచ్చు. ఒక వ్యక్తి ఊరు నుంచి ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యాడు, ఏమయ్యా ఇక్కడ ఉన్న వాళ్ళ భార్య పిల్లల్ని గృహంలో ఉన్న వస్తు వాహనాలు అన్నిటినీ తీసుకెళ్ళాలనుకున్నాడు. ఎటు తీసుకెళ్తాడు, అక్కడ నీకు మళ్ళీ వెంటనే ఇల్లు దొరకాలి, దొరకంది తీసుకెళ్ళావుగా. అన్నీ దొరికితే ఇవన్నీ ఖాళీ చేసి అక్కడికి వెళ్ళిపోవడం అంటే జరుగుతుంది. సేమ్ వే ఈ దేహం పోయిన తర్వాత వెంటనే కానీ జన్మ దొరికిందా, ఇవన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి. కానీ అంటే జన్మ దొరకలేదు, కొద్ది రోజులు ఆగుతావు. ట్రాన్స్ఫర్ అయినప్పటికి కూడా ఇంకా ఆయన ఇల్లు మార్చలేదండి అంట. అలాగే జన్మ పోయినప్పటికీ కూడా నీకు మళ్ళీ ఇంకో జన్మ రాలేదు అంటే కొద్ది రోజులు ఆగుతావు అంతే.
వేరే ఏం లేదు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే కర్మణ సుకృతస్య ఆహు సాత్వికం నిర్మలం ఫలం. సో కాబట్టి ఇప్పుడు ఈ జన్మలో కానీ నువ్వు ఏమీ లేకపోయినా సుఖంగా ఉండగలుగుతున్నావు, అవి పూర్వజన్మల యొక్క కర్మఫలాలే. ఏమండి ఎవరైనా ఉంటారు అట్లాగా? జనరల్గా అంటారు కదా అంగట్లో అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని ఉందండి, అంటే ఇంట్లో అన్నీ ఉంటాయి, పెద్ద ఇల్లు ఉంది, బోల్డెంత మంది సేవకులు ఉన్నారు, కావలసినన్ని సంపదలు ఉన్నాయి, బోల్డెన్ రకాల భోజనాలు కూడా తయారు చేస్తారు, డబ్బులు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పేరు పిలిచిన పలుకుబడి ఉంది, కానీ లోపల అశాంతి కొనసాగుతుంది. కొంతమందికి ఏది వచ్చినా తృప్తి ఉండదు, ఎవరిని చూసినా శాంతి ఉండదు. కారణం పూర్వకర్మల ఫలాలు. ప్రాక్టికల్గా చూస్తూ ఉంటారా? ఇంకొంతమందికి ఏముండో, రేపు ఎట్లా గడుస్తుందో కూడా తెలియదు, కానీ ఎప్పుడో ప్రశాంతంగా ఉంటాయా, వస్తుందిలే, వచ్చిందంతా తృప్తి పొందుతూ ఉంటారు, వచ్చిందంతా తృప్తి పొందుతూ ఉంటారు. కౌరవులు పాండవులు వాళ్ళ అడవుల్లోనే ఉన్నారు, ప్రశాంతంగా జీవించారు, సత్కర్మలను ఆచరించారు, ధైర్యంగా బతికారు, భగవంతుడికి దగ్గరయ్యారు, సమాజం అంతా వాళ్ళు కావాలనుకుంది. అదే కౌరవులు అధికారంలో ఉన్నారు, సంపదలు అన్నీ ఉన్నాయి, భోగభాగ్యాలు ఉన్నాయి, అవునా, వాళ్ళ జీవితం అంతా అక్కడంతా అసత్కర్మలే ఆచరించారు, నిరంతరం భయపడ్డారు ఎప్పుడొస్తారో పాండవులు మమ్మల్ని చంపేస్తారో ఏమో. వాళ్ళు ఎవరిని నమ్మలేదు, వాళ్ళ నీడను కూడా వాళ్ళు నమ్మలేదు, వాళ్ళ నీడను కూడా నమ్మలేదు. కారణం లోపలున్న కర్మఫలం. ఆధ్యాత్మిక సాధకుడు అయినటువంటి వాడికి ఈరోజు రేపు ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఫలించడం కూడా జరుగుతుంది, ఎప్పటికప్పుడు, ఎందుకంటే సంస్కారాల మీద దృష్టి పెట్టి ఉంటాడు కాబట్టి. ఆత్మ సాధన అనేది లేదనుకోండి, లోపల ఏ మార్పులు ఉండవు, కాబట్టి ఏంటి పోయిన జన్మలో అదే ఇక్కడ ప్రతిఫలిస్తూ ఉంటుంది కదా. కొంతమంది అంటారు, మొన్న ఎవరో అన్నారుగా, సుజాతమ్మ గారు అన్నారుగా, ఏది ప్రారంభం ఉంటే ముక్తి దొరుకుతుందండి అని. అవునా? ఓ ప్రారంభంలో ఏది ఉందో అది ఇప్పటికి తీసుకొని వచ్చేస్తుంది, అవకాశాలను ఇస్తుంది, కానీ ఖచ్చితంగా ఇక్కడ నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నమే ముందుకు వెళ్ళడమా వెనక్కి వెళ్ళడమా అనేది ఖచ్చితంగా నిర్ణయిస్తుంది. సో కాబట్టి వేదాంతం ఏం చెప్తుంది అని అంటే, అయ్యా గతములో ఏ ఉన్నాయో ప్లస్సో మైనస్సో ఖచ్చితంగా నీ అకౌంట్లోకి వచ్చేస్తాయి, నీ ఇంట్లోకి వచ్చేస్తాయి, నీ దగ్గరకు వస్తాయి, కానీ నీ పురుష ప్రయత్నంతో ఇప్పుడు ఏం చేస్తున్నావో అదే నీ మనోబుద్ధుల మీద ఇప్పటికప్పుడు ఇన్స్టంట్గా ప్రతిఫలిస్తుంది. అవునా? ఇప్పుడు ఒకటి, ప్రారంభంలో ఈ దేహ పోషణకు ఏది ఉందో అదే వస్తుంది నీ దగ్గరికి, తింటే తినచ్చు తినకపోతే పోవచ్చు, ఒకటి. రెండోది, సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి లోపల ఉన్నాయి, కానీ నువ్వు పురుష ప్రయత్నంతో వాటి కానీ ఉత్తమంగా మార్చుకున్నావా, ఏది వచ్చినా అలజడి పొందవు. ఆధ్యాత్మిక సాధనతో ఏమన్నారు, దుఃఖేషు అనుద్విగ్నమనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే అని అన్నారు. ఇదంతా ఏంటి, ప్రయత్నంతో వస్తుందా ఊరికే వస్తుందా? ప్రారంభంలో వ్యతిరేకమైన ఫలాలు ఉన్నప్పటికీ కూడా నువ్వు మనసులో దైవాన్ని నింపుకొని అలజడికి గురి కానివ్వకుండా చెయ్య తగినటువంటిది ఉత్తమంగా ఉన్నతంగా ఉన్నతమైన ఆశయంతో నువ్వు చేస్తూ ఉన్నావు అంటే భయంకరమైన బాధలు బయట నుంచి వచ్చినప్పటికీ కూడా చెలించకుండా నిలబడగలవు. చెలించకుండా నిలబడగలవు ఇలా ఉన్నటువంటి పురుష ప్రయత్నం. సో అప్పుడేం చేయాలి, దైవాన్ని నిలబడుకోవాలి. చూడండి అడవుల్లో ఉన్నారు పాండవులు, దూర్వాసుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడండి? ఆయన అంతటా ఆయన రాలేదు, వాడే పంపించాడు, ఎవరు, దుర్యోధనుడే పంపించాడు. ఆ దుర్యోధనుడి ఇంటికి వచ్చాడు ఈయన, వాడు చాలా వినయ విధేయతలతో సేవలు చేసి, కర్మణస్య సుకృతస్య ఆహు సాత్వికం నిర్మలం ఫలం. మీకు అనేకసార్లు చెప్పుంటా,
మన ఒక కథ, చిన్న కథ, అమ్మగారు పదే పదే చాలా బాగా చెప్పేవారు. మన మనసు బుద్ధి కానీ, మనసు ప్రశాంతంగా ఉండి మన బుద్ధి అందరి మంచి కాని కోరింది అని అనుకోండి, ఇది ఒక్కటే గుర్తు. ఎందుకంటే ఇవి రెండు ఉండాలి అని అంటే గత జన్మల కర్మఫలాలు అత్యంత సుకృతంగా ఉండుండాలి. సుకృత ఫలం ఉంటేనే ఇతరులకు మంచి కోరడం అనేటువంటిది జరుగుతుంది, ప్రశాంతంగా ఉండడం అనేటువంటిది కూడా జరుగుతుంది. కొంతమంది వినుండొచ్చు, మళ్ళీ వినండి పర్వాలేదు. చిన్న కథ. ఒక ఊర్లో ఒక పెద్ద కుటుంబం ఉండేది. పెద్ద కుటుంబం అని అంటే పెద్ద వ్యక్తి, ముసలాయన ముసలమ్మ ఇద్దరే, దాదాపు రిటైర్ అయిపోయిన వాళ్ళే అనుకోండి. వాళ్ళ పిల్లలు కూడా ఎక్కడో దూరదేశాల్లో ఏదో ప్రదేశాల్లో ఉన్నారు. వీళ్ళిద్దరే కలిసి ఆ ఊర్లో ఒక చోట నివసించేవాళ్ళు. ఆ పెద్ద ఆయనకు పొలాలు గిలాలు అన్నీ బాగా ఉన్నాయి, వ్యవసాయాలు చేశాడు, వ్యాపారాలు చేశాడు, సంపాదించాడు, పిల్లలందరినీ కూడా దూర ప్రదేశాలకు పంపించేశాడు. వీళ్ళు పెద్దవాళ్ళు మాత్రం ఇద్దరు ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు పిల్లలు ఏదో వచ్చి వెళ్ళిపోతుండేవాళ్ళు, కానీ వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఏంటి అంటే ఒకరికి బాధ కలిగితే ఇంకొకరు అస్సలు ఓర్చుకునేటువంటి వాళ్ళుగా, అంత సుఖంగా ఉండేటువంటి వాళ్ళు. అయితే ఆయనకి తోట ఉండేది, ఫామ్ హౌస్ లాంటిది, దాంట్లో చాలా ఎడ్లు, ఆవులు, పశువులు, గుర్రాలు ఇవన్నీ కూడా పెంచేవాడట. పెద్దవాళ్ళు అయిపోతున్నారు కదా అని ఒక్కొక్కటి అంతా తీసేశారు. తీసేసేవరకు ఒక గుర్రం ఉండింది. ఆ గుర్రాన్ని కూడా సంతకు తీసుకెళ్ళి అమ్ముకొని వచ్చేద్దాము అని అక్కడికి దాదాపు 100 కిలోమీటర్ల పైన ఉంటుంది సంత. అక్కడికి వెళ్ళాలి. ఎలాగ అంటే పలానా రోజు సంత ఉందండి, ఆ సంతానికి సంతకు తీసుకుని వెళ్ళి గుర్రాన్ని అమ్ముకున్నాం. సరే సరే మంచిదయ్యా, నీకు కష్టమైంది, నీకెందుకు పోయి హామేసి వచ్చేసేసి ఆయన పెద్ద కూడా చెప్పింది. ఈయన రేపు సంతానగా ఈరోజు బయలుదేరాడు, గుర్రం ఎక్క అలాగా వెళ్ళాడు. వెళ్ళి ఆ సంత దగ్గర ఉన్న 10 కిలోమీటర్ల దూరం అక్కడికి వెళ్ళేటప్పటికి రాత్రి అయిందట. మరి గుర్రం మీద వేగంగా వెళ్ళిపోవచ్చు కదా అండి, అవన్నీ అడక్కండి, విషయమేనండి. కొంచెం ముందు ప్రదేశంలోనే ఆయన రాత్రిపూట ఒక ధర్మశాల లాంటి చోట ఆగాడు. ఆగిన తర్వాత అందరూ వాళ్ళ ఇల్లు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఆ ధర్మశాలలో ఉన్నటువంటి ధర్మకర్తలు, సేవకులు, మరి స్టాఫ్ వీళ్ళందరూ ఉంటారు కదా, వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తారట. వాళ్ళకి రూములు ఇస్తారు, భోజనాలు కూడా పెడతారు. వాళ్ళు అంతా ఇచ్చే డొనేషన్ ఇచ్చేసి వెళుతూ ఉంటారు. ఈ పెద్ద ఆయన వచ్చారు, అందరూ కలిసి మాట్లాడారు. అందరూ మంచి వాళ్ళు ఏమి ఉంటారు కదా, ఉంటారుగా కన్నింగ్ ఫిలోస్, ఎవడు ఎక్కడ దొరుకుతాడో వాడి దగ్గర పిండేద్దామా వాళ్ళు కూడా ఉంటారు. ఈ ముసలాయన అని మాట్లాడుకున్నారట, మాట్లాడితే ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏంటి, ఏం చేయబోతున్నావు అంటే ఈయన అంతా చెప్పారట. మరుసటి రోజు తెల్లారి లేస్తూనే మరి అక్కడ ఏదో పలహారం అది ఇది చేసి ఆ గుర్రాన్ని తీసుకెళ్ళిపోయాడు సంతకు. సంతలోకి వెళ్ళాడు. మొత్తం మధ్యాహ్నం దాకా అలాగా చూస్తూ ఉన్నాడు. సంతలు అంతా తిరిగి చూస్తూ చూస్తూ ఉంటే ఎవరో వచ్చారట. ఏమయ్యా పెద్ద ఆయన, ఏ గుర్రం ఎంతకి ఇస్తావో చెప్పు అని అడుగుతూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటే ఏం చెప్తున్నాడు, 10,000 నా గుర్రం అని. ఎవడు తీసుకోలే, తీసుకోవట్లేదు. కానీ ఎవరో వచ్చారట, ఏమయ్యా పెద్దయ్యా, ఉదయం నుండి చూస్తూనే ఉన్నావు, నీ గుర్రం ఎవడూ కొనట్లేదు, కానీ ఇదిగో ఆ గుర్రం మళ్ళీ నువ్వు ఇంటికి తీసుకెళ్ళిపోయాక ఎట్లా మేపుకుంటావు, ఏంటి, నా దగ్గర ఒక మంచి ఆవు ఉంది, మంచి నిండుగా పాలు ఇస్తుంది, సాధు జంతువు కదా, దాన్ని రోజు నువ్వు ఉదయం కట్లు విప్పేసి వదిలేసినా అట్లా దారిలో వెంట వెళ్ళి గడ్డి కాలం తింటుంది, నేరుగా మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది, నువ్వు హాయిగా ఇంట్లో రాత్రి కట్టేసి మంచి పాలు పిండుకోవచ్చు, అవునా, నువ్వు కావాల్సిన అన్ని పాలు కూడా తాగచ్చు, ఇతరులకు కూడా అమ్ముకోవచ్చు, లేదా ఉరికి ఇవ్వచ్చు, నీకు కష్టం లేకుండా ఉంటుంది, బాధ లేకుండా ఉంటుంది, మన ఆవును తీసుకొని గుర్రం ఇచ్చేయచ్చు కదా. ఓకే ఓకే ఓకే, తీసేసుకో తీసేసుకో, నాకు ఎందుకులే, ఇంకా ఈ గుర్రం మేపుతూ ఉన్నా, దీని మీద ఏమైనా సవారీ చేసేది ఉందా, మరి దీన్ని ఏ విధంగా నేను ఉపయోగించుకోలేను, ఇది తీసేసుకో, నే ఆవు నాకు ఇచ్చేయి అని అయిపోయింది. ఆ ఆవు ఈ గుర్రం కంటే రేటు తక్కువ చేసేటువంటిది, సగం రెడీ చేసేది, అయినప్పటికి కూడా ఇచ్చేసే తీసేసుకుని మార్చేసుకున్నాం. అలాగ కొద్దిసేపు తిరుగుతుంటే ఇంకా ఒకడో వచ్చాడట. వీళ్ళు ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఈ ముసలాయన ఏదో అమాయకుడు ఉన్నట్టు ఉన్నాడు, అవునా, కనిపెట్టాడు, కనిపెట్టి వాడెవడో వచ్చి ఆవును మార్పిడి చేశాడు కదా. చేసిన తర్వాత
వీడు వచ్చాడు. ఏంటి అంటే, అయ్యా పెద్దాయనా, ఆ ఆవుని ఏం చేస్తావయ్యా, దానికి ఎంత మేత అవసరం, బయటికి వెళ్ళి ఎక్కడ పొలాల్లోకి వెళ్ళిందిరా అంటే, వాళ్ళు ప్రతిరోజు సాయంత్రం వచ్చేటప్పటికి నీకు లేనిపోని గొడవలు తీసుకొస్తూ ఉంటుంది, అది దాన్ని మెప్పుకోవడం కూడా కష్టమే, ఉంచుకోవడానికి కూడా చాలా కష్టమవుతుంది. సో కాబట్టి ఏంటి అంటే, నువ్వు ఆవును నాకు ఇచ్చేసి, నా దగ్గర మంచి మేక ఉంది, దానికైతే పెద్ద ఆహారం కూడా అవసరం లేదు, అది కూడా బోల్డ్ రోజుకి 1 లీటర్ పాలు ఇస్తుంది, మీ ఇంటికి కావాల్సినంత సరిపోతుంది పాలు కూడా, కాబట్టి నాకు మేకని ఇచ్చేయ్యా అన్నట. అవునవును కదా, మంచిది మంచిది కదా, ఇదిగో తీసేసుకోవు అని ఆయన మేకని ఇచ్చేశాడు. ఆ మేకను పట్టుకొని వాడు తిరుగుతున్నాడు. వాడు ఆ ఆవును తీసుకుని వెళ్ళిపోతావు, గంతలు వేసుకుంటూ వెళ్ళిపోయావు, ముసలాయన బురిడి కొట్టేసానులే కుట్టించేసాను అని అనుకున్నాడు. ఏమో ఏదో వాడు మంచి బుద్ధితో వచ్చాడో ఏదో ఏదో అయిపోయింది. ఆ తర్వాత ఈయన కూడా సంతోషంగా మేకను పట్టుకుని వెళ్తున్నాడు. వాడు ఎవడో ఇంకొక్కడే ఎదురయ్యాడు. ఎదురయ్యి వాడేం చేశాడు, అయ్యా ఈ మేక నీకెందుకయ్యా, ఆ దాన్ని వదిలేవు అంటే చుట్టుపక్కల ఇళ్లలోకి వెళ్ళి అదేది పూల మొక్కలు తీగలు అవి ఇవి అన్నీ తినేసి లేని పోని గొడవలు తీసుకొని వస్తుంది, ఈ మేక ఎందుకయ్యా నీకు, నాకు ఇచ్చేసి నా దగ్గర మంచి కోడి పుంజు ఉంది, అవునా కోడి పుంజు ఉంది, నీకు కోడి పుంజు ఇచ్చేస్తాను, నువ్వు ఆ కోడి పుంజును కానైతే నువ్వు దానికి మేత పెట్టాల్సిన అవసరం లే, కట్టవేయాల్సిన అవసరం లే, దాన్ని పేడెత్తాల్సిన అవసరం లే, గడ్డి తీసుకురావాల్సిన అవసరం లేదు, అది హాయిగా వెళ్ళిపోయి పందిరి మీద ఎక్కడో పండుకుంటుంది, తెల్లారితే మిగిలిన హాయిగా 4 గంటలకు 5 గంటలకు నిద్ర కూడా లేపుతుంది, అది అందంగానూ ఉంటుంది, కష్టం లేకుండా ఉంటుంది. కోడి పుంజు తీసుకొని మేక ఇచ్చేయకూడదు అంట. అవునవును అవును కదా, మేక నేను ఏం చూసుకుంటాను, తీసేసుకో మేకను, కోడి పుంజు ఇచ్చేయి అని. సరే కోడి పుంజు తీసుకున్నాడు. అలాగే పోతుంటే ఇంకెవడెవడో చూశాడు, ఈ పెద్ద ఆయన మళ్ళీ బుడి బుడి కుట్టిచ్చేద్దామని అనుకున్నాడు. వాడెవడో వచ్చాడట, వచ్చి ఏంటి అంటే, అయ్యా ఈ కోడిని నీవెందుకు, నీకెందుకయ్యా, నీకెందుకు పనికొస్తుంది ఈ కోడి, అది ఎక్కడ కూర్చుంటే అక్కడ పెంట పెట్టుకుంటుంది, కంపు కొడుతూ ఉంటుంది, అవునా నువ్వేం చేసుకుంటావు ఈ కోడిని, పైగా పెద్ద వయసులో ఉన్నవాళ్ళు హాయిగా నిద్రపట్టే సమయంలో ఉందే కదా, అరే మాణి బాగా నిద్రపడతాయి, ఇది కూతలు వేసి కూతలు వేసి నిద్ర లేపుతుంది, నిద్ర కూడా లేకుండా చేస్తుంది, ఇదిగా ఆ కోడి పుంజు నాకు ఇచ్చేసి నా దగ్గర మంచి చపాతీల బండాకర్ర ఉంది, అది ఇచ్చేస్తాను అన్నట. అవునవును అవును కదా, మా పెద్ద ఆవిడ ఇంట్లో చపాతీల బండాకర్ర లేదన్నట్టు ఉంది, కాబట్టి అది ఇచ్చేసేయి, ఇదిగో కోడి పుంజుని తీసేసుకో అని అన్నాడు. వాడు హాయిగా నవ్వుకుంటూ వాడు వెళ్ళిపోయారు. అయిపోయిందా, కొంచెం వెళ్ళిన తర్వాత అయిపోయింది, ఇంకా సంత అయిపోయింది, సాయంత్రం రిటర్న్ వస్తున్నాడు. వస్తూ వస్తుంటే కొంచెం దూరం వచ్చేటప్పటికి ఆ బండ ఏదో భుజానికి గుచ్చుకుంది, భుజం మీద పెట్టుకొని ఎత్తుకొస్తున్నాడు, చెయ్యి పాడు బండ భుజాన్ని గుచ్చుకుంటుంది అని ఎత్తి ఈసిరేసేసాడు. ఆ బండ పగిలిపోయింది, కర్ర మాత్రం ఉంది చేత. ఆ కర్ర పట్టుకొని వచ్చాడు మళ్ళీ ఆ రాత్రి. నిన్నటి రాత్రి ఏ సత్రంలో అయితే ఆగారో ఆ సత్రంలోకి నేరుగా వచ్చాడు. వచ్చేటప్పటికి వాళ్ళందరూ ఉంటారు కదా, మళ్ళీ రాత్రిపూట కబుర్లు ఆడుకుంటారు కదా, అలా అనుకోడు, ఏమయ్యా పెద్ద ఆయన నీ గుర్రం ఎంత రేటుకు పోయింది ఏంటి అని అంటే, ఆయన కథ మొత్తం చెప్పాడట. వాళ్ళందరూ కూర్చున్నారు, బిజినెస్ ఎవరు బిజినెస్ ఎట జరిగింది ఏంటి అనేది మాట్లాడుకునే సందర్భంలో ఈ పెద్ద ఆయన పూసకొచ్చినట్లు మొత్తం కథ అంతా చెప్పేశాడు. చెప్పాడు, వాళ్ళందరికీ అర్థమైంది, నిజంగా పూర్తిగా మాయకుడిగా ఉన్నట్టున్నాడే అని ఒకరికొకరు చలోక్తులు వాడుకుంటూ 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 ఎవడ ఒక మాట అనేసాడు, అరే ఏమయ్యా ఇంత అమాయకుడుగా ఉన్నావు, మూర్ఖుడుగా ఉన్నావు, నువ్వు అంత మంచి గుర్రాన్ని తీసుకుని 5 పైసలు తీసుకెళ్లకుండా ఇదేది చపాతీల కర్ర ఒకటి పట్టుకొని వెళితే ఇంటికి, మీ ఆవిడ ఇంటికి రానిస్తుంది నిన్ను, అవునా నిన్ను తిట్టదా కొట్టదా బయట పెట్టేదా ఏమో అన్నారట. ఈయనకు పౌరుషం వచ్చింది, పౌరుషం వస్తే మా ముసలావిడ నేను ఇంటికి వెళితే చాలు సంతోషిస్తుంది, ఉరం పోయింది అని బాధపడదు, ఆవు పోయింది అని బాధపడదు, మేక పోయింది అని బాధపడదు, కోడి పుంజు పోయింది అని బాధపడదు, ఆ రాయి ఏమీ బాధపడదు, ఇంటికి వెళితే చాలు సంతోషిస్తుంది, నన్నేం అందు అన్న. అలాగ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఒకరికొకరు ఒకరికొకరు పంత్యం అన్న. నిన్ను ఇంటికి రానివ్వదు అని వాడన్నాడట, నన్నేమీ అందు అని అన్నాడు. ఒకరికొకరు వాడేవుడు మధ్యలోకి వచ్చాడు, ఇదిగో నువ్వు అన్నట్టు మీ పెద్దమ్మ కానీ నిన్ను ఏమీ అనకపోతే నీకు 10,000 ఇస్తాం
కానీ నువ్వు ఇంటికి వెళ్ళేటప్పటికి ఆమె కానీ తిట్టి తలుపేసేస్తే నువ్వు 10,000 మాకు ఇవ్వాలి అన్నమాట. సై అంటే సై అన్నాను. ఆయన పందానికి 10,000 అడిగి అన్నాను. వీళ్ళు అనుకున్నారు ఈయన దగ్గర 10,000 కుట్టేయించలేము, ఉన్నాడు ఉన్నట్టున్నాడు, లేకపోతే అవన్నీ ఊరికే పోగొడతాడా కదా, వీటి దగ్గర 10,000 కుట్టేయించలే అని అనుకున్నారు వాళ్ళందరూ. ఓ ఇద్దరు ముగ్గురు కలిసి ఆయన్ని మరసలో ఆయనతో పాటు నడుచుకుంటూ ఇంటికి వచ్చారు. అయితే వాళ్ళు అన్నారు, మేము బయట ఉంటాం గోడ వెనక చూస్తూ ఉంటాం, అంతుంది నువ్వు ఇంట్లోకి వెళితేనే, ఏం జరిగింది ఏమి చెప్పకూడదు అని, మన మధ్యలో జరిగినటువంటి సంభాషణని చెప్పకూడదు, కానీ నువ్వు ఏం చేసావో అదే చెప్పాలి కదా, నీ గుర్రాన్ని ఏం చేసావో అదే మాత్రం, మాకేం చెప్పావో అదే చెప్పాలి, కానీ మన సంభాషణను అస్సలు చెప్పకూడదు అని. ఓకే ఓకే అన్నాడు. నేను ఇంటి దగ్గరికి వెళ్ళాను. ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి చీకటి పడుతుంది, ఆ ముసలావిడ ఎదురు చూస్తుంది, ఇంకా రాలేదే మా ఆయన, రాలేదే రాలేదు. ఆయన వచ్చేటప్పటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఏం చేసింది, చెంబుతో నీళ్ళు తీసుకొని వచ్చి ఆమె కాళ్ళు కడిగింది, ఇచ్చింది తాగడానికి మంచి నీళ్ళు ఇచ్చింది. ఆయన కూర్చో ఏదో చేసింది, కూర్చున్నాడు. ఏమైంది పెద్ద ఆయన, వెళ్ళావు కదా మార్కెట్కి, సంతకి వెళ్ళావు, గుర్రం ఏం చేసావు అంటే మొత్తం చెప్పారు, జరిగిందంతా చెప్పారు. తర్వాత చివరకు వచ్చేటప్పటికి ఆ పాడు రాయి ఇదిగో నాకు గుచ్చుకొని తెగింది, అందుకే ఇసురు పారేసాను. ఆమె నేరుగా వచ్చిందట, పాడు రాయి పోతే పోని నువ్వు హాయిగా వచ్చావు, మెడిట్లు వినిస్తూ వాళ్ళ దగ్గరకు వచ్చి నువ్వు సుఖంగా వచ్చావు సారు, 10,000 అదే గుర్రం పోతే పోని రాయి పోతే పోని నువ్వు చల్లగా ఉన్నావు సారు, నీకు భక్తులు లేదు కదా, నీకే అయింది హాగా ఆనందంగా, ఇదిగో లేచిరా వేడిలు పెట్టున్నాను, స్నానం చేసేస్తే వేడి వేడిగా అన్నం ఉంది, హాయిగా తిని రెస్ట్ తీసుకుందావు అనంది. ఒకే ఒక మాట కూడా అనలేదు ఆయన్ని. వాళ్ళు వెనక నుండి చూస్తున్నారు, తురుమన్నారా వాళ్ళ డబ్బులు వేరే ఆయనకి ఇచ్చి పెట్టున్నారు, ఈయన ఇంట్లోంచి ఇచ్చేస్తానన్నాడు, ఇంట్లో ఉన్నాయి డబ్బులు ఇచ్చేస్తానన్నాడు, వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, మధ్యవర్తులు ఉంటారు కదా, ఏం చేసినాడు ఆ ఒక చిన్న మాట కూడా వినలేదు. మంచి గుర్రం పోయింది అని అనలేదు, ఇంకా మధ్యలో వచ్చినాటి పోయినాటివి అని అనలేదు, నువ్వు ఇట్లాంటి పిచ్చి పని చేసావు ఏం అనలేదు, నువ్వు వచ్చావు అదే 10,000, నువ్వు హాయిగా ఉంటే చాలు మనకేందుకు అది పాస్తుంది, పోతే పని మంది కానప్పుడు పోతుంది, మంది అయితే వస్తుంది అని కాచ్చేటప్పటికి ఇప్పుడు వాళ్ళు బయట నుంచి లోపలికి వచ్చారు. ఏం చేయాలి ఇప్పుడు, వాళ్ళు పెట్టిన బెట్టు 10,000 ఇవ్వాలా లేదా, ఇవ్వాలా లేదా, ఇచ్చేశారు ఖచ్చితంగా, సచ్చినట్టు ఇచ్చేశారు. ఇప్పుడు చూడండి ఈ పెద్ద ఆయనకి గుర్రం వాల్యూ డబ్బులు వచ్చాయా లేవా, డబ్బులు వచ్చాయా, వచ్చాయి. పైగా ఆయనకి ఏమైనా ఎక్కడైనా దుఃఖం కలిగిందా, లేదు. కానీ ఇంకొకటి చూడండి, ఆయనతో సంభాషించి ఆయనతో బిజినెస్ చేసిన వాళ్ళు ఉన్నారే, వస్తూ మార్పిడి చేసుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆనందంగానే వెళతారా లేదా ఇంటికి, అవును. గుర్రాన్ని తీసుకున్నవాడు అత్యంత సంతోషంతో వెళ్తాడు, ఆవుని తీసుకున్నవాడు వెళతాడు, మేకను తీసుకున్నవాడు ఆనందంగా వెళ్తాడు, కోడి పుంజు తీసుకున్నవాడు ఆనందంగా వెళ్తాడు. అంటే ఈయనతో ఎవడు ఇచ్చి ఏ వ్యవహారం చేసినా వాళ్ళందరూ సుఖపడుతున్నారు. కానీ ఎవరైతే ఈయన మోసం చేయాలి అని అనుకున్నారో ఖచ్చితంగా వాళ్ళకే దుఃఖం కలిగింది. అదైనా కర్మణస్య సుకృతస్య సాత్వికం నిర్మలం ఫలం ఆహు, సద్బుద్ధితో సత్కర్మలను ఆచరించేటువంటి వాడికి ఎప్పుడు మంచి ఫలాలే వస్తాయి. ఇది కర్మ సిద్ధాంతము అని అంటే ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. కానీ భారతీయ సంస్కృతి గురించి తెలియనటువంటి వాడు ఉంటాడే, అమాయకుడిని మోసం చేసి అంత గుంజేయాలి అనుకుంటాడు, నా కళ్ళతోనే నా ఈ జీవితం చిన్న జీవితంతోనే అనేక కుటుంబాలు చూసాం, చుట్టుపక్కల వాళ్ళందరినీ ముంచేసి పైకి రావాలి అని అనుకున్నటువంటి వాళ్ళు, చివరికి తిండి లేకుండా చచ్చిన వాళ్ళని కూడా చూస్తాం. అలాగే ఇతరుల కొంపల కూల్చినటువంటి వాళ్ళు ఉన్నారే, చివరికి వచ్చేటప్పటికి వంశ నాశనం జరిగిన వాళ్ళు కూడా చూస్తారు.
అలాగే గమనిస్తే మీకు కూడా అనేక కుటుంబాలు కనిపిస్తాయి. అంద కుటుంబాలను నాశనం చేశారు, వీళ్ళ వంశం నాశనం అయిపోయింది అనే విషయాలు. కొన్ని విషయాలైనా ప్రతి ఒక్కడికి తెలుస్తాయి, అవునా? నిజమేనా? వింటూ ఉన్న వాళ్ళకి అర్థమవుతుందా? నిజమేనా ఈ విషయం? సో కాబట్టి ఏంటి అంటే, అయ్యా బుద్ధిలో అందరూ సుఖంగా ఉండాలి అని కదా, మనసులో ప్రశాంతత అనేది ఎక్కడైతే ఉంటుందో నువ్వు ప్రపంచంలోకి వెళ్ళి ఏ పని చేసినా మంచి పరమే అవుతుంది, నీకు ఎప్పుడూ నష్టం రాదు, నీతో సద్బుద్ధితో వచ్చి వ్యవహారం చేసిన వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది. కానీ నిన్ను మోసం చేయాలి అని కానీ ఎవడైనా వచ్చాడు, నేను అన్యాయం చేయాలి, నీకు అక్రమం చేయాలి అని అనుకుంటాడా, కర్మఫలాన్ని అనుభవించి తీరుతాడు. నీకు చేస్తాడో, ఇతరులకు చేస్తాడో, ఇంకొకటి చేస్తాడో, ఇంకొకటి చేస్తాడో, దానికే చెప్పింది ఇక్కడ రజసస్తు ఫలం దుఃఖం. బుద్ధిలో స్వార్థం ఉందా, మనసులో దుఃఖం ఉంటుంది. బుద్ధిలో నిస్వార్థత ఉందా, మనసులో నిర్మలం ప్రశాంతత ఉంటుంది. రైట్ కదా? కానీ ఏమి చేతకాకుండా ఏదో పిచ్చోళ్ళగా వెళుతుంటే అజ్ఞానం తమసఫలం. నీకు మంచి బుద్ధి లేదు, స్వార్థ బుద్ధి లేదు, ఏంటంటే పశువులాగా ఉన్నావు, అజ్ఞానం. ఏమీ ఆలోచించకుండా మూర్ఖుల్లాగా వెళ్ళిపోతున్నావు అంటే మనసు నిండా అజ్ఞానం చేరుకుంటుంది. దానికే ఉత్తమ కుటుంబాలలో పుట్టినప్పటికి కూడా కొంతమంది ఎందుకు పనికిరాని వాళ్ళు పుడతారు. నువ్వు పోయిన జన్మల్లో మంచి సంస్కారాలు కానీ మంచి జ్ఞానం కానీ రెండూ నేర్చుకోలేదా? నిస్వార్థానికి కానీ అసలు స్వార్థానికి కూడా ఏ కర్మలు చేయలేదు. స్వార్థంగా కర్మలు చేస్తే సంపదలు వస్తాయి, నిస్వార్థంగా కర్మలు చేస్తే సంపదలతో పాటు సుఖాలు కూడా వస్తాయి. అసలు కర్మే చేయని వాడికి చేసిన కర్మ పనికి మాల కర్మ ఏంటుందా? తమస అజ్ఞానం ఫలం, తామసికులైనటువంటి వాళ్ళకి ఫలం అజ్ఞానమేనండి. అది గుర్తించగలగాలి. నువ్వు ఏ కుటుంబంలో పుట్టినప్పటికి కూడా ప్రశాంతంగా ఉంటున్నావు, చురుగ్గా ఉంటున్నావు, సత్కర్మలు ఆచరిస్తున్నావు. పూర్వం సత్కర్మల్ని ఆశ్రయించి సాత్వికమైన ఫలాలను పొందావు. సో నీకు అన్నీ ఉన్నాయి, అన్నీ సంపాదిస్తున్నావు. ఏదేమైనప్పటికీ కూడా ఇంట్లో కొన్ని కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులకి ఒకరికొకరు పడదు, ఆ పిల్లలకి ఒకరికొకరు పడదు, ఆ తల్లిదండ్రులకి పిల్లలకు కూడా పడదు, అన్నదమ్ములకు కూడా, ఎవరికి పడదు. కారణం ఏంటి? ఎక్కడ నువ్వు కానీ స్వార్థాన్ని ముందు పెట్టుకొని ఇతరులను కానీ దెబ్బ కొడదాం అనుకుంటున్నావో, తిరిగి 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 నీ చుట్టూ తిరుగుతూ నేను దెబ్బ కొట్టేస్తుంది. కొద్ది రోజులు నీకు సత్కర్మ ఫలాలు ఉన్నాయా, అందరూ సైలెంట్గా ఉండొచ్చు, అవి కానీ అయిపోయారంటే నీవి స్టార్ట్ అవుతాయి. అందరూ దూరం పెట్టేస్తారు, లేదా అందరూ దూరంగా వెళ్ళిపోతారు. రజసస్తు ఫలం దుఃఖం. ఈ జన్మలో నువ్వు ఎన్ని ఉన్నా దుఃఖాన్ని అనుభవిస్తున్నావు అంటే పూర్వం స్వార్థాన్నే ముందు పెట్టుకున్నావు. ఈ జన్మలో ఏమీ లేకపోయినా సుఖంగా ఉన్నావు అంటే పూర్వం అన్ని సత్కర్మలు ఆచరించావు. అన్ని అవకాశాలు ఉన్న లోపల ఏ ఎదగదల లేదు అని అంటే పూర్వం నువ్వు కర్మే చేయలేదు. ఒకవేళ చేసినా లేదంటారే, బిచ్చగాడు ఎంత సంపాదించినా బిచ్చగాడేగా, దొంగ వాడికి ఎంత ఉన్నా దొంగేగా, దొంగేగా వాడికి నెక్స్ట్ జన్మకి ఏమీ రాదు. సో స్వయం కృషి అనేది లేకుండా ఇట్లా అడ్డమార్గాలు గడిపోయావు. నువ్వు బిచ్చగాడిగా ఎంత కష్టపడ్డా, దొంగగా ఎంత కష్టపడ్డప్పటికీ కూడా నెక్స్ట్ జన్మకి ఏమీ రాదు. నువ్వు అదేదో అంటారే, వచ్చే జన్మలో కూడా మళ్ళీ దరిద్రుడిగా పుట్టాల్సిందే, మళ్ళీ దొంగగా పుట్టాల్సిందే, నీ వెంట ఏమీ రాదు.
లేదంటారు తేజన్మ దరిద్రుడు అండి. కొంతమందిని అంటారు వాడు దొంగల కుటుంబం అండి అంటారు. కొద్దిసేపు కొన్ని ఊర్లో ఊళ్ళు ఊళ్ళే ఉంటాయి, ఆ ఊరంతా దొంగలేనండి. ఆ ప్రకాశం జిల్లాలో ఊరు పేరు ఏదో అనేవాళ్ళు, ఆ ఊరంతా దొంగలేనండి అంటారు. చాలా చోట్ల ఉంటాయి. పోనీ వదిలేయండి, ఆ ఊర్లో కొంతమంది మంచి వాళ్ళు ఉంటే మన మీద కంప్లైంట్ చేయొచ్చు వాళ్ళు మళ్ళీ. అందుకే నాకు తెలుసు పేర్లు తెలుసు, పేర్లు మనం చెప్పకూడదు. సో కాబట్టి ఏంటంటే అలాగే ఉంటారు. భగవంతుడు కూడా గమనిస్తాడు వీడు తీసుకు ఏ ఊర్లో పెడితే వీడి బిజినెస్ బాగా నడుస్తుందా చూస్తారు. అలా ఏ కుటుంబంలో వేస్తే ఏది నడుస్తుందా, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఒకడు మంచి పిల్లాడు హాస్పిటల్లో పుట్టాడు, వాళ్ళ ఆవిడ వాళ్ళ తల్లి కూడా బాగుంది, వాడు పుట్టినప్పటి నుంచి చేయి బిగించుకోరు. అవునా, 4-5 రోజులు చూస్తున్నాడు వాడు చేయి వదలలేదు. ఆ డాక్టర్లు అందరూ చూశారు ఏ విధంగా అయినా సరే కత్తితో కట్ చేసి అయినా ఈ వేళ్ళను బయటికి తీద్దాం అనుకుని 5 రోజుల తర్వాత కత్తి పెడితే వాడు టక్కుమని విడిచేశాడు చేయి అన్నాడు. కానీ వాడు చేతిలోంచి ఉంగరం బయటపడింది. పాపం వాడు పుట్టేటప్పుడు వాళ్ళ తల్లి దగ్గర ఉన్న నర్స్ ఉంది, 5 రోజుల నుంచి వెతుక్కుంటుందట నా ఉంగరం పోయింది. ఎట్లొచ్చిందండి వీడికి, వాడు తల్లి గర్భంలో నుంచి బయటకు వస్తూ 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 వస్తూనే ఆ నర్స్ చేతిలో ఉంగరం కొట్టేశాడు. ఇదేంట్రా బాబు ఇంత విచిత్రంగా ఉంది, గర్భంలోంచి రావడానికి అయితే అవకాశం లేదు కదా, వాడు బయటకు వస్తేనే కొట్టేశాడు ఏంటా అని విచారణ చేస్తే వాళ్ళ అమ్మ గజ దొంగ. అవునా, ఏమంటే అమ్మ దొంగ కాబట్టి వీడు దొంగ అయ్యాడు అని కాదు, వీడు కూడా దొంగే కాబట్టి దొంగ పుట్టాడు. అర్థమైందా, వీడి గత జన్మ వాసనలన్నీ అట్లా వాసనలన్నీ అట్లా ఉన్నాయి కాబట్టి వాడు పుట్టుకుతోనే ఏమాడు ఎక్స్పర్ట్. సో కాబట్టి ఏంటి అంటే ఇప్పుడు చూడండి, కశ్యప ప్రజాపతికి 50 మంది భార్యలు, వాళ్ళ దితి అదితి ఇద్దరు ట్విన్సే, వాళ్ళిద్దరు కూడా ఒక తల్లికి పుట్టిన వాళ్ళే. కానీ ఒక ఆమె ఏమో పిల్లల్ని దేవతలుగా తీర్చిదింది, ఒక ఏమో పిల్లల్ని అదే రాక్షసులుగా తీర్చింది. ఎందుకు ఆ గుణాలు ఉన్నవాళ్ళు కాబట్టి అక్కడ పుట్టారు, పుట్టిన తర్వాత కూడా అదే శిక్షణ ఇచ్చింది, అదే శిక్షణ ఇచ్చింది. ఓ కాబట్టి పుట్టుక కూడా అలాగే జరుగుతుంది, పుట్టిన తర్వాత కూడా అయ్యా ఇదిగో ఇలాగే ఉంటుంది. సో కాబట్టి ఏంటి అంటే పూర్వం నువ్వు ఏం చేసావో అవి ఇక్కడికి వచ్చాయి. నీ అదృష్టం ఏంటంటే సజ్జన సాంగత్యంగా జరిగి సత్శాస్త్ర శ్రవణం చేస్తూ నువ్వు పట్టుదలతో నీ గుణాలను కానీ మార్చుకున్నావు, నీ జీవితం ఉత్తమంగా ఎదుగుతుంది. లేదా ఊరికే ఏది మార్పు రాదు, మార్పు కావాలి అనుకుని ప్రయత్నం చేస్తే తప్ప. ఓకే దెన్ అయింది అంటే ఇప్పుడు ఏం చేసుకుంటున్నాము, నెక్స్ట్ జన్మలో ఎలా వస్తాయి అనే చెప్పారు. పోయిన జన్మలలో ఏమి చేస్తూ ఉంటే ఇప్పుడు ఏం వచ్చాయి, ఇప్పుడు నేను అనుభవిస్తూ ఉన్న దానికి కారణం ఏంటి అంటే పోయిన జన్మలో నువ్వు అవి చేసుకున్నావయ్యా అని విషయాన్ని క్లియర్ చేశారు. సరేనండి, నేను ఈ జన్మలోనే ఎదగాలి ఉత్తమంగా ముందుకెళ్ళాలి అని అనుకునేటట్లయితే ఏ గుణాన్ని పెంచుకోవాలి దానికి కూడా చెప్తున్నాను చూడండి. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభయేవ చ ప్రమాదమోహౌ తమసః భవతో జ్ఞానమేవ చ. సత్వాత్ జ్ఞానం సంజాయతే, ఇదిగో ఇప్పటికిప్పుడే ఈ జన్మలోనే నువ్వు రిజల్ట్ను చూడాలి అని అనుకున్నావు, సత్వగుణాన్ని పెంచుకుంటే జ్ఞానం వస్తుంది. రజసో లోహైవచ రజోగుణాన్ని కానీ పట్టుదలతో పెంచుకున్నావు,
లోభం వస్తుంది, ఏం వచ్చినా నీకు తృప్తి కలగదు, అందరూ నాకే కావాలి అని అనుకుంటా. ఏ ప్రయత్నం చేయకపోతే లోపల ఎదగాలి అనుకుంటే సత్వగుణం పెంచుకోవాలి. లోపల ఎదిగితే ఖచ్చితంగా బయట ఎదుగుతావు, కానీ లోపల చూసుకోకుండా బయటే ఎదుగుదల కావాలి అనమాట అర్ధకామాల్లో. అది కావాలి అని అనుకుంటే ఓకే, బయట సంపదలన్నీ పెరుగుతాయి, లోపల తృప్తి ఉండదు, తృప్తి ఉండదు. అయ్యా లోపల ఎదుగుదల చూడకుండా బయట ఎదుగుదల చూడకుండా అలాగా వెళ్ళిపోతున్నారు అనుకోండి, మూస నుండి తీసిన బొమ్మలాగా. ప్రమాద మోహౌ తమసః అజ్ఞానమేవ చ భవతః. తమస్సుంది బయట, లోపల ఏ ఎదుగుదల చూడనటువంటి వాడికి ప్రమాదం. నిన్ను నువ్వు మర్చిపోతావు, అంటే ఆత్మను మర్చిపోవడమే కాదు సమాజంలో నీ స్థానాన్ని కూడా మర్చిపోతావు, నీ బాధ్యతలను కూడా మర్చిపోతావు. మోహ నీచమైన జీవితం వస్తుంది. అజ్ఞానమేవ చ, హృదయం నిండా అజ్ఞానం చేరుకుంటుంది. నువ్వు ఎవరు, ఎందుకు బతుకుతున్నావు, ఏం చేయాలి, ఏంటి, ఏమీ తెలియకుండా పోతుంది. ఇది స్థితి. అది ఇక్కడికిక్కడే ఈ జన్మలోనే తెలిసేటువంటి విషయం. ఇక్కడికిక్కడే నేను తెలియ, నాకు రిజల్ట్ కావాలండి. దేహంతో సత్కర్మ ఆచరించు, మనసులో అందరూ సుఖంగా ఉండాలనుకో కదా, దాంతోపాటు సత్వగుణం ఏంటయ్యా, నువ్వెవరో నీకు తెలుసుకొని నువ్వు డెవలప్ కావాలి. ఓకే, నేను ఆత్మను తెలిసిందండి. నువ్వు ఆత్మను పొందాలి అని అనుకుంటే లోపల సత్వగుణం పెరగాలి కదా, అంటే సద్గుణాలు రావాలిగా. సద్గుణాలు రావాలి అంటే మంచి కోరికలు ఉండాలి, మంచి కోరికలు రావాలంటే మంచి పనులు చేయాలిగా, మూడు ఉండాలి. శరీరంతో సత్కర్మలు, మనసులో భక్తి, బుద్ధిలో వ్యక్తిగత జ్ఞానము, అంటే వ్యక్తి జీవితానికి సంబంధించిన జ్ఞానము, వ్యవహార జ్ఞానం అని ఉండాలి. ధర్మ అర్ధ కామ మోక్షాలు నాలుగు విషయాల్లో తెలియాలి. జీవితం కూలంకషంగా తెలియాలి, బయట ఏం చేయాలనో తెలియాలి, లోపల ఎలా ఉండాలో తెలియాలి. నువ్వు తెలుసుకుంటూ ఉంటే ఏమవుతుంది, తెలుస్తాయి ఇవన్నీ. శరీరంతో మంచి పనే చేయి, మనసుతో ప్రార్థన చేయి, అందరూ మంచిగా ఉండాలని కోరుకో. బుద్ధితో రెండు రకాల జ్ఞానం, జీవన జ్ఞానం, జీవిత జ్ఞానం, భక్తి జ్ఞానం, ముక్తి జ్ఞానం, రెండూ తెలియాలి. ఇవన్నీ తెలిసాయా జ్ఞానం పెరుగు, సత్వగుణం పెరుగుతుంది. ఇదే జ్ఞానం, సత్వాత్ జ్ఞానం సంజాయతే. సత్వగుణం పెరిగింది అంటే జ్ఞానం, జీవితాన్ని గురించి సంపూర్ణమైన జ్ఞానం ఉంటుంది. నేను ఎవరో తెలుస్తుంది, ఆత్మ గురించి తెలుస్తుంది, అనాత్మ గురించి తెలుస్తుంది. నేనెవరో తెలుస్తుంది, అవునా, ఉపాధుల గురించి తెలుస్తుంది, ఉపాధుల గురించి కూడా స్పష్టంగా తెలుస్తుంది, ప్రపంచం గురించి కూడా తెలుస్తుంది. నేనెవరు, లక్ష్యం ఏంటి, ఎలా వ్యవహరించాలి కదా, భగవంతుని గురించి, నా గురించి, ప్రపంచం గురించి కావలసినంత జ్ఞానం వస్తుంది సత్వం ఉండాలని పెంచుకుంటే. కానీ వదిలేసి అర్ధకామాలలోనే వెళితే లోభం వస్తుంది. ఇక్కడ కూడా చూడండి, నువ్వు అర్ధకామాలని సంపాదించుకోవాలి అనుకున్నా దాంట్లో కూడా శాస్త్రీయత ఉండాలి. పదో అధ్యాయంలో చెప్పారు, అది నీతి రశ్మి జిగీషతాం అని, విజయాన్ని కోరే వాళ్ళకు నీతి ఉండాలి అని. అక్కడ నీతి అంటే ఏంటి అంటే, నువ్వు దేంట్లో విజయాన్ని కోరాలని కోరుకుంటున్నావో దాన్ని ఎట్లాగా పొందాలి అనేటువంటి శాస్త్రజ్ఞానము అని.
సో కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏ పని చేస్తూ ఉన్నా ఆ విధి విధానం స్పష్టంగా తెలిసి ఉండాలి అని. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే ప్రపంచంలో నీకేం కావాలి, ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, ఏం చేయాలి, ఇదంతా ఇదే కదా అర్థకామ జ్ఞానం. అంటే ధర్మం కూడా కలిసి ఉంటుంది దాంట్లో. ధర్మాన్ని అక్కడ విధి విధానము అని అంటారు. అక్కడ ధర్మం అంటే భగవంతుడని పుణ్యమని అవి రెండూ రావు అక్కడ. ఆ ధర్మం అంటే పద్ధతి ప్రకారం వెళుతున్నాను, నేను అధర్మంగానే వ్యవహరించానండి, నీ ధర్మంగానే ఉంటానండి, ఓకే. అవన్నీ కూడా ఏంటి అంటే ధర్మ అర్ధకామాలు మూడే ఉంటాయి. నీ మోక్షం దగ్గరకు వచ్చేటప్పుడు ధర్మం యొక్క స్థితి కూడా మారిపోతుంది, ధర్మం యొక్క స్థితి కూడా మారిపోతుంది. దానికి ఎవడు మోక్షకాంక్షుడు ఉన్నాడే, వీడు నాలుగింటి కోసం ప్రయత్నం చేస్తాడు, జ్ఞానంలో నిలబడతాడు, వాడు ఆత్మను కోరుకుంటాడు, ఆత్మస్థితిలోకి వస్తాడు. వీడు అనాత్మలోనే ఉంటాడు కానీ బయట అన్నీ వస్తాయి కానీ ఆత్మను పొందలేడు, సుఖం రాదు. దానికి వీడు తామసికుడు ఉన్నాడే, వీడికి ఆత్మ తెలియదు అనాత్మ తెలియదు, వాడు పశుత్వంతో వ్యవహరిస్తాడు, పశుత్వంలో పడిపోతాడు. ఉన్నతోన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నప్పటికీ కూడా చూస్తూనే ఉన్నాం రోజు మనం మీడియాలో, అవునా, పనికి మాని పని చేశాడు. ఏంటండి ఇదిగో ప్రమాదం, మోహం, తమసహ అజ్ఞానం. తమసహ అది తమోగుణానికి తమోగుణంగాని పెరిగిందో అజ్ఞానం వస్తుంది కదా. ప్రమాదం నేను నువ్వు మర్చిపోతావు, అజ్ఞానం వచ్చి కూర్చుంటుంది, నువ్వు పూర్తిగా మోహంలో పడిపోతావు. వచ్చే జన్మలు మళ్ళీ మానవ జన్మలు వస్తాయని కూడా లేదు. విచిత్రం ఏంటంటే ఇక్కడికిక్కడే ఈ జన్మలోనే నువ్వు నిన్ను గమనిస్తూ ఉండగానే పశుత్వం పెరుగుతుంది, పశుతుల్య జీవితం పెరుగుతుంది. వాడికి భక్తి లేదు, భయం లేదండి అని అంటారు. భక్తి సరే కానివ్వండి, భయం ఎందుకు ఉండాలి అంటే అదే కదా పదే అధ్యాయంలో చెప్పారు కానివ్వండి, భయం అని అంటే చెడు చేయడానికి భయం, మంచిని చేయకుండా ఆపడానికి భయం ఉండాలి, చెడు చేయడానికి భయం ఉండాలి. మంచి ఆపకూడదు, చెడు చేయకూడదు, అక్కడ భయం అనేది నడిపిస్తుంది దాన్ని. సో కాబట్టి అది ఉండాలి అండి, ముందుకెళ్తాడు. ఏ భయం లేనివాడు అంటే లోపల స్పృహ లేదు అని, వాడు పశువుగా మారిపోతున్నాడు ఇక్కడికిక్కడే తెలుస్తుంది. సో కాబట్టి మనం చూస్తూ 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 ఉండగానే ఎవడు పూర్తిగా అజ్ఞానంలో పడిపోతున్నాడో పశువులా మారుతున్నాడు, ఎవడు లోభంలో పడిపోతున్నాడో వాడు రజోగుణం పెరుగుతుంది, ఎవడికి ఉత్తమమైనటువంటి ఆత్మజ్ఞానం పెరుగుతుందో సత్వగుణంలో ఎదుగుతున్నాడు, స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు చెప్పండి ఏ గుణం కావాలి మనిషికి ఎదగాలి అని అంటే. ఏ గుణం కావాలి ఎదగాలి అంటే? సత్వగుణమే. అయితే సత్వగుణంలో ఇహపర రెండు అభివృద్ధులు ఉంటాయి. అన్నిటికంటే ముందు దుర్జీవితం తృప్తికరంగా ఉంటుంది. కదా? సో కాబట్టి ఏ గుణాన్ని పెంచుకున్నవాడు వృద్ధవుతాడు, ఏ గుణాన్ని పెంచుకున్నవాడు తృప్తి లేనివాడు అవుతాడు, ఏ గుణాన్ని పెంచుకున్నవాడు పతనమవుతాడు. రేపు చెప్పుకుందాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.